నువ్వు అంత బాగా చేస్తే ఆపోజిట్ వాళ్ళకి ఇంకా ఎనర్జీ కూడా బూస్ట్ అప్ లాగా ఇంకా పర్ఫెక్ట్ గా చేయాలి. మీకు అది ఇది 15th ఫిలిం, అది కొంచెం ఆ భయం అదే అనేది ఉందా? 15th ఫిలిం అనేది ఒక మైల్ రాయ్ అనుకుంటా ఈ జనరేషన్ లో. 15, 30, 50 ఐ థింక్ లాస్ట్ హీరోయిన్ రియలైజ్ అయింది ఎప్పుడంటే ట్యాగ్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్ పెడతారు కదా, హ్యాష్ ట్యాగ్ రాజ్ 14 అని అనుమతి రాజా పెట్టారు. దీనికి హ్యాష్ ట్యాగ్ ఏం పెట్టారు అంటే అప్పుడు రాజ్ 14 అని పెట్టారు అంటే ఓకే ఇది 15 తర్వాత అప్పుడు ఇప్పుడు ఈ 15 మూవీస్ జర్నీ మీకు ఏం నేర్పించింది అంటే మీరేమంటారు? చాలా నేర్చుకుంటాం, లైఫ్ ఇస్ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్, చాలా నేర్చుకుంటాం. ఒకటే నేను ఉంటుంది ఇట్ వస్తే ఓకే, ఫెయిల్యూర్ వస్తే మీకు ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇట్ కొట్టాలంట అంటే ఆ ఫీల్ ఉంటుంది కదా. అరే సినిమా కూడా అలా అని కాదు, బేసిక్గా సినిమా అంటే ఒక 200 మంది కష్టం. సో వాళ్ళు ఫ్యామిలీస్ నుంచి అన్నిటి నుంచి టైం పక్కన పెట్టి కూర్చొని డే అండ్ నైట్స్ వర్క్ చేసి చేస్తారు. సో అంత కష్టానికి తగిన ఫలితం రాలేదని బాధ చేస్తారు, కానీ అంతకంటే ఇంకా బాధ అయితే ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు జనరల్గా మీరు డైరెక్టర్గా కూడా చాలా మూవీస్లో అంటే అసిస్టెంట్గా వర్క్ చేశారు, అసిస్టెంట్ డైరెక్టరా వర్క్ చేశారు అంటే మీకు ఆ గ్రిప్ వచ్చే ఉంటుంది కదా స్టోరీ సెలెక్షన్లో, అంటే ఈ స్టోరీ అయితే జనాలకి క్లిక్ అవుద్ది అని. ఇప్పుడు స్టోరీలో కాదు ఎగ్జిక్యూషన్లో ఉంటుంది, ఎగ్జిక్యూషన్ మనం కథ చెప్పే విధానంలో ఉంటాం. ఇప్పుడు కొన్ని మీ డిసప్పాయింట్ అయిన మూవీస్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమా? ఎప్పుడైనా అంతే, మనకి ఎప్పుడు కూడా అంటే వినగానే చాలా చిరాగ్గా అనిపించే కదా, చాలా అందంగా చెప్పొచ్చు, చాలా బ్యూటిఫుల్గా చెప్పొచ్చు, ఎప్పుడు కూడా అంటే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసే విధానం. కథ అనేది ఇప్పుడు ఒక లైన్ ఉంటుంది అంతే, దానికి మొత్తం స్క్రిప్ట్ అంతా ఎలా రాసుకున్నావు, దాన్ని ఎలా చేసావు అనేది దాని మీద డిపెండ్ అంటాం. సో ఎక్కడన్నా పొరపాటు జరగచ్చు, మన చేతిలో ఉండదు కదా, అన్నీ మన చేతిలో ఉండవు. అంటే చేస్తున్నప్పుడు మీకు తెలిసిపోద్ది కదా, కొన్ని కొన్నిసార్లు తెలిసిపోద్ది డూయింగ్. సో వాట్ హ్యాపన్స్ ఇస్ కొన్ని కొన్నిసార్లు తెలిసిపోద్ది, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే యూ గెట్ క్యారీడ్ అవే, కొన్ని కొన్నిసార్లు ఏంటంటే అంత బాగున్న పరిస్థితులు సహకరించు ఒక్కొక్కసారి. సో ఈ నెవర్ను అదే చెప్పా కదా, ఒక సినిమా ఆడడానికి కానీ ఆడకపోవడానికి కానీ దేర్ సెవరల్ రీజన్స్, ఇట్స్ నాట్ ఆల్వేస్ ద సేమ్ రీజన్. స్టోరీ ఎగ్జిక్యూషన్ వీటితో పాటు చాలా కారణాలు ఉండవచ్చు, చాలా ఉంటాయి, యాక్షన్ కూడా చాలా ఉంటాయి కదా మనకి. ఇప్పుడు రిలీజ్ కానీ ప్రమోషన్ రిలీజ్ డేట్స్ అప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితులు, సో ఇవన్నీ చాలా డిపెండ్ ఉంటాయి కదా ఒక సినిమా. ఓకే, ఇప్పుడు కంప్లైంట్ లేవా డైరెక్టర్ మీద? అంటే డెబ్యూ కదా, ఏదో ఒకటి మీ మీద ఇన్ని ఆప్షన్లు ఇచ్చారు, ఒకటే ఆప్షన్ లేదన్నాడు. కంప్లైంట్ ఒక్కొక్కసారి ఏదో జోక్ అనుకొని చెప్తుంటాడు, తట్టుకోలేం కంపు కూడా. ఏం చెప్తుంటారు? యాక్చువల్లీ నా ఎగ్జాంపుల్ చెప్తాను వీళ్ళకి. చెప్పండి అంటే నేను ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను జోకు. సో ఒకసారి రితిక్ రోషన్ రోడ్ సైడ్ నుంచి లిఫ్ట్ అడిగాడు, రెండు కార్లు ఆగినాయి. చెప్పండి అదే జోకు బ్రో. ఓహో బా, ఏది స్టాండప్ అంటే ఇప్పుడే ఈ కామెడీ ఇలా ఉంటే మూవీలో ఇంకా ఇలాంటి బోల్డ్ అని ఉంటాయి. మూవీలో ఇలాంటి మూవీ చాలా బెటర్ ఇది.